வூஹான் 400 பார்ட் 7. ఊరి నాయనో మరి చెప్పావు కదే అంటూ ఒక్క ఉదుపున ఆ గది వైపుగా వెళతాడు. అనుకున్నంత అయింది. వాడు అక్కడ గ్యాస్ లీక్ చేసి వెళ్ళిపోయాడు. అది విస్ఫోటనం చెందటానికి ఆటే సమయం పట్టదు అనుకుంటూ కృష్ణను ఈడ్చుకుని రోడ్డుపైకి వచ్చేస్తాడు. వాళ్ళలా కారులో కూర్చుని బయలుదేరారో లేదో ఆమె ఇల్లు పేలిపోయి ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుపోతుంది. రెప్పపాటులో జరిగిపోతుందంతా. కారుకున్న రేర్ మిర్రర్లోంచి చూసిన అతనికి ఎవరో తమ కారును అనుసరిస్తున్నట్టు అనిపిస్తుంది. సీటు బెల్ట్ టైట్ చేసుకోమని క్రిస్టినాను హెచ్చరిస్తూనే కారు వేగం పెంచేస్తాడు అమాంతంగా. అది పూర్తి రెసిడెన్షియల్ ప్రాంతం కావటాన 25 మైళ్ల స్పీడు మించకూడదు. కానీ రిస్క్ చేయక తప్పటం లేదు. దేని ఎగ్జిమేషన్తో వారికి ఏం సంబంధం అమాయకంగా అడుగుతుంది క్రిస్టినా. ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. వేగాస్కు వీలైనంత దూరంగా వెళ్లాలి ముందు, ఆ తరువాతే ఏదైనా. కెన్నెబెక్ సామాన్యుడు కాడు, మిలిటరీ వ్యక్తి. అతన్ని అధిగమించడం అంత తేలిక కాదు అంటూ కారు వేగాన్ని మరింత పెంచేస్తాడు. తన మిలిటరీ అనుభవం బాగా ఉపయోగపడసాగింది అతనికి. సామాన్య డ్రైవర్లు ఆ వేగాన్ని అందుకోవటం కష్టం. మిలిటరీ శిక్షణ అటువంటిది. అది విమానమైనా రహదారి వాహనమైనా తమ కారును అనుసరించే వాళ్లను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఓ కారు గ్యారేజ్లోకి చొరబడతాడు ఎలియట్. అటువంటి సమయాల్లో ఎవడైనా పారిపోవటానికి ప్రయత్నిస్తాడు తప్ప కారు గ్యారేజీలు వంటి వాటిని సందర్శించగలదు. ఎలియట్ అనుకున్నట్టే జరుగుతుంది. తమను అనుసరిస్తున్న కారు వేగంగా ముందుకే కదిలిపోయింది. ఇప్పుడప్పుడే అది వెనక్కి తిరిగి రావటము, తాము వారికి దొరకటము అసంభవం అనుకుంటూ తమ కారు వద్దకు వస్తున్న ఆ గ్యారేజ్ వాడిని బోల్తా కొట్టించి అక్కడి నుంచి వాడికి ఏ అనుమానమూ రాకుండా ఎలా తప్పించుకోవాలా అని మదన పడుతూ ఉంటాడు ఎలియట్. ఎందుకంత స్పీడు? గ్యారేజ్ గేటు గుద్దుకు మరీ రావాలా? ప్రశ్నిస్తాడు ఆ గ్యారేజ్ వాడు. తిరిగి ఆ గేటు వేసేశామే అంటాడు ఆ గేటు వంకే చూస్తూ ఎలియట్. వాడు కొద్దిగా మెత్తబడ్డట్టు అనిపిస్తాడు. సరే, వచ్చిన పని చెప్పండి, చిరాకుగా అంటాడు అతను. వాళ్ళలా గేటు తోసుకురావటం సుతరాము నచ్చలేదు అతనికి. కాకపోతే గేటు తిరిగి వేసేశారు కాబట్టి కొంచెం శాంతించినట్టున్నాడు. బ్రేకులు సరిగా పడి ఉండవు అని తనలో తనే తీర్మానించుకుంటూ తన చేతిలోని రెంచిని అటూ ఇటూ తిప్పుతున్నాడు. చెప్పండి, తాంతో ఏమి పని అన్నాడు వాడు కోపంగా. ఫిలిత్ ప్యాట్రిక్ కోసం వచ్చాం, ఓ బోటును సిద్ధం చేసి ఉంచుతాను అన్నాడు అంటాడు ఎలియట్. అటువంటి వాడు ఈ చుట్టుపక్కల లేడెవరు, వెటకారంగా అంటాడు టామ్. అమ్మయ్యా, వీడు దారిలోకి వస్తున్నాడు, వెంటనే ఓసారి పడేసి నిష్క్రమించాలి ఇక్కడి నుంచి అనుకుంటాడు ఎలియట్. అదేంటి, ఈ అడ్రస్సే ఇచ్చాడే, $2000 అడ్వాన్స్ కూడా తీసుకున్నాడే, ఇప్పుడు అది కూడా పోయినట్టేనా? బాధపడుతున్నట్టు నటిస్తాడు ఎలియట్. వాడెవడో మిమ్మల్ని మోసగించాడు. గ్యారేజ్ అన్నాక ఎవడెవడో వస్తూ ఉంటాడు. ఎవడు ఓనరో ఎవడు పనివాడో తెలుసుకోకుండా అడిగేస్తే మోసం కాక మరేమిటి? చూడండి నా ఐడి కార్డు అంటూ తన మెడలో వేళ్లాడుతున్న కార్డును ఊపుతూ చూపిస్తాడు టామ్. తను ఓనర్నని అన్నాడే, ఓనర్లకు కూడా ఐడీలుంటాయా? ప్రశ్నిస్తుంది కృష్ణ. టామ్ వద్ద సమాధానం లేదు. అక్కడ నుంచి మెల్లగా జారుకుంటారు ఇద్దరు. తమను అనుసరించిన కారు ఈ పాటికి ఓ 50 మైళ్ల దూరం వెళ్ళిపోయి ఉంటుందని అంచనా వేసుకుంటాడు ఎలియట్. అప్పుడు మొదలుపెట్టాడు జరిగిందంతా చెప్పటం. పోసకొచ్చినట్టు అన్ని వివరంగా చెప్పేస్తాడు క్రిస్టినా. ఆమె కూడా తన ఇంట్లో జరిగినవన్నీ చెబుతుంది. డేనీ గదిలో తిరిగి చోటు చేసుకున్న హాంటింగులతో కూడిన మెసేజ్ల గురించి కూడా వివరిస్తుంది. మీ ఇంటికి వెళ్ళి ఆ విన్స్గాడిని నిలదీద్దాం, డేనీకి అసలు ఏమైందో తెలుసుకోవాలి ముందు అంటుంది క్రిస్టినా. అసలు వేగాస్లో ఉండటమే అనర్థం అంటుంటే ఏమంటున్నావు నువ్వు? పోలీసులు, కోర్టులు, స్వయంగా జడ్జి వంటి వాడే ఇందులో భాగమయ్యాడంటే అసలు అర్థమవుతుందా నీకు? ప్రశ్నిస్తాడు ఎలియట్. అయితే ఎక్కడికి మన ప్రయాణం? కుతూహలంగా అడుగుతుంది కృష్ణ. చూడు కృష్ణ, నీ చెప్పేది సీరియస్గా తీసుకో. నీకు వస్తున్న డేనీ తాలూకు హాంటింగ్లు మీనింగ్లెస్వి ఎంతమాత్రం కాదు. మన ఊహలకు అందనిదేదో ఉంది అందులో. డేనీ ఎగ్జుమేషన్పై వాళ్ళు ఎందుకంత హడావిడి చేస్తున్నారో అర్థం కావట్లేదు. అఫీషియల్గా ఎగ్జుమేషన్ ఎలాగూ వీలు కాదు. మనంతట మనమే ఆ పని చేయాలి. కాబట్టి రీనోకు బయలుదేరటం మినహా గత్యంతరం లేదు అంటాడు ఎలియట్. Please like, comment, share, subscribe and press the bell icon for more updates.
please visit my webpage at https magaya.wordpress.com.